జయ జయ శంకర. బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం. సిద్ధపురుషునిగా, రాజయోగిగా బ్రహ్మం గారి కాలజ్ఞాన తత్వాలను విశ్వవ్యాప్తం చేస్తున్న బ్రహ్మం గారి ఉపాసకులు బ్రహ్మశ్రీ వెంకటగిరి వెంకట కృష్ణమాచార్యులు గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఇలా ఏ విధమైన సమస్యల పరిష్కారానికైనా గురువు గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కు కాల్ చేసి మాట్లాడవచ్చు. వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేవారు వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి గురువు గారిని నేరుగా సంప్రదించవచ్చు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ. బ్రహ్మావరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైహస్తవైః వేదైశాంగవదక్రమోపా నిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విధుస్సురా అసురగణాః దేవాయ తస్మై నమః. ఓం గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమద్గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవతాభ్యో నమో నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. గురువు గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అలాగేనమ్మ. హలో. హలో, నమస్తే అమ్మ. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విజయ దుర్గ. నేను తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం, పెద్ద బాబు కోసం. మీ బాబు పేరు చెప్పండి. శివప్రసాద్. శివప్రసాద్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22వ తారీఖు. 22 పదో నెల. పదో నెల. 1996. సమయం చెప్పండి. 6:03 సాయంత్రం. సాయంత్రం 6:03. ఎక్కడ పుట్టారండి? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. గురువు గారితో మాట్లాడండి. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ జై. గురువు గారు నమస్కారాలు. గురువు గారు. అమ్మా నమస్కారం తల్లి. అబ్బాయి చేశారండి, జాబ్ పరంగా జాబ్ రావట్లేదు. ఇంటర్వ్యూలో కలిసినాడు కానీ జాబ్ రాలేదు. ఎలా అమ్మా? అబ్బాయి శుక్లపక్ష ఏకాదశి మంగళవారం శతభిష నక్షత్రం 2వ పాదం కుంభరాశిలో జన్మించారు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల పట్ల మీరు ప్రశ్న వేశారు. అబ్బాయి పుట్టినటువంటిది మేషలగ్నం. ఇక దశమ స్థానం గురువుకు సంబంధించినటువంటి స్వక్షేత్ర స్థితిలో ఉన్నటువంటి ధనస్సు. 1 నుండి 9 లోపు నంబర్ చెప్పండి తల్లి. 1 నుండి 9 ఇంకొకటమ్మా. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూసినా కూడా గురువుకు సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చెప్తుంది. జాతక స్థితిలో కూడా, జన్మ కుండలి నుండి కూడా అబ్బాయి యొక్క దశమ స్థానంలో గురువు ఉన్నాడు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి వెంటనే మేధా దక్షిణామూర్తి, ఇది మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా ఆలయం ఉండవచ్చు, మేధా దక్షిణామూర్తి. ఒకవేళ ఇటువంటి ఆలయం మీ సమీప ప్రాంగణంలో లేనట్లయితే మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క రూపును మెళ్ళో ధరింపచేసుకొని ఏదైనా గురు సంబంధిత ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఏదైనా ఒక్క గురువారం పూట 1.25 కిలో ప్రమాణం ఉన్నటువంటి ఇప్ప నూనెని గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణంలో దీపం వెలిగించటానికి గాను అబ్బాయి చేత దానంగా ఇప్పించటం వల్ల, ఇలాగా 3 గురువారాలు ఇవ్వటం వల్ల జాతక చక్రంలో ఉన్నటువంటి గురుబలం అత్యంత ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. శుభం. సరే గురువు గారు, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. అలాగే. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? టీవీ చూసి మాట్లాడకండి, ఫోన్లో మాట్లాడండి. హలో. సరే, కాల్ కట్ అయినట్టుంది సార్. హలో. హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు మీనా కుమార్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా 14 ఆగస్టు 14
1993 మేడం. 93. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం ఉదయం 8:30 మేడం. ఉదయం 8:30. పుట్టిన స్థలం చెప్పండి, ఎక్కడ పుట్టారు? సాలూరు మేడం. సరే గురు, ఓకే గురువు గారితో మాట్లాడండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. అమ్మా నమస్కారం. గురువు గారు నమస్కారం. తల్లి ఏం తెలుసుకోవాలమ్మా మీ భవిష్యత్తు గురించి? మీనాకుమారి గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, గురువు గారితో మాట్లాడండి ఫోన్లో. సరేనమ్మా. నమస్కారం తల్లి. మీరు శ్రావణ మాస కృష్ణపక్ష ఏకాదశి శనివారం ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం మిథున రాశిలో మీరు జన్మించారు. ఏం తెలుసుకోవాలి తల్లి భవిష్యత్తు గురించి? ఏం చదువుకున్నారమ్మా మీరు? ఒకటి నుండి 9 లోపు ఏదైనా ఒక నంబర్ చెప్పు తల్లి. ఇంకొకటమ్మా? ఇంకొకటి తల్లి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. వీరి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి చూస్తే వీరు కన్యాలగ్నంలో జన్మించారు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల పట్ల వీరు ప్రశ్న వేశారు. ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం శుక్ర సంబంధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఆటంకం కలగటము, వైవాహిక జీవిత సంబంధమైనటువంటి విషయం అంటే వివాహం చేయటం వల్ల చదువు ఆగిపోవటము, మళ్ళీ చదువును చదివేటువంటి ప్రయత్నం చేయటం, ఇది జరిగేటువంటి అవకాశం. విద్యను పూర్తి చేసేటువంటి ప్రయత్నం మొట్టమొదట పూర్తి చేయండి. ఎందుకంటే ఇంకా విద్యాస్థానం కాస్త ఇంకా బ్యాలెన్స్ చూపెడుతున్నటువంటి పరిస్థితుల రీత్యా విద్య ఇంకా పూర్తి కాలేదని చెబుతుంది. విద్యను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. 6 మాసాల తర్వాత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ మీకున్నటువంటి విద్యార్హతకు సంబంధించినటువంటి విషయాల గురించి, వాటికి సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు మీరు చేయవచ్చు. వరుసగా 3 శుక్రవారాల పాటు అమ్మవారి స్వరూపాల్లో ఉన్నటువంటి అష్టలక్ష్మి స్వరూపాల్లో ఎవరినైనా ఆరాధన చేస్తే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. శుభ మీనాకుమారి గారు, గురువు గారు చెప్పినట్టు చేసి మీరు మంచి ఫలితాన్ని పొందండి. గురువు గారు నెక్స్ట్ కాలర్తో. అలాగేనమ్మా. హలో. హలో నమస్కారం. మీ పేరు? అనురాధ అండి. అనురాధ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. మీ బాబు పేరు చెప్పండి. మనోజ్ కుమార్ రెడ్డి. మనో కుమార్? మనోజ్ అండి. మనోజ్ కుమార్. మనోజ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/6/1995. 95. 5/6/1995. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. సాయంత్రం 7:40. పుట్టిన స్థలం చెప్పండి. గుంటూరు. సరే గురువు గారితో మాట్లాడండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. అమ్మా నమస్కారం. గురువు నమస్కారం తల్లి. అబ్బాయికి సంబంధించినంత వరకు జ్యేష్ఠ మాస శుక్లపక్ష సప్తమి సోమవారం మఖానక్షత్రం 4వ పాదం సింహరాశి. చెప్పండి తల్లి. సరేనమ్మా, ఇది విద్యాస్థానానికి సంబంధించినటువంటి ప్రశ్న. చతుర్థ భావం ఈయనది ధనుర్లగ్నం, చతుర్థ భావం విద్యాస్థానం మీనం, మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి తాను సాంకేతిక పరమైనటువంటి విద్య వైపు మళ్ళినా కూడా న్యాయశాస్త్ర సంబంధమైనటువంటి విద్య వైపు మళ్ళీ ఆకర్షించడానికి శని ప్రధానమైనటువంటి కారణమై ఉండొచ్చు. మరి ఎక్కడ స్థిరపడతాడు ఉద్యోగంలో అంటే, ఇది బుధుడికి సంబంధించినటువంటి దశమస్థానం కన్యయింది. బుధుడు స్వక్షేత్రంలో లేకపోగా వృషభంలో రవి బుధ శుక్రులు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నటువంటి కారణం చేత సన్నిహితులు అనుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తుల సమూహంగా ఏర్పడి మీరు అనుకుంటున్నట్టుగానే ఏదైనా సరే తనకు సంబంధించినంత వరకు కూడా వృత్తి నైపుణ్యం ఇతరత్రా విషయాల్లో ఉపాధి రంగం వీటికి సంబంధించినటువంటి వ్యాపార సంబంధమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి విషయంలో విజయం చేకూరేటువంటి అవకాశం ఉంది. వాటిలో కూడా టెక్స్టైల్స్ లోహాలు ఇతరత్రా వస్తువులు ఆకర్షణీయమైనటువంటి వస్తువులు గిఫ్ట్ ఆప్టికల్స్ వీటికి సంబంధించినటువంటి ఉత్పత్తి కానీ మార్కెటింగ్ కానీ వాటికి సంబంధించినటువంటి రంగాలను ఎన్నుకున్నట్లయితే అనుకూలవంతమైనటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి నేపథ్యం. శుభం.
సరే గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడారు. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం, నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. మీ బాబు పేరు చెప్పండి. మా బాబు పేరు మహేష్. మహేష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/6/1994. 14/6/1994. 94. 94 అండి. 96? 94. సరే, సమయం చెప్పండి, పుట్టిన సమయం. 8:30. రాత్రి అండి? అవునండి, రాత్రి 8:30. అవునండి. పుట్టిన ప్లేస్ చెప్పండి. నర్సంపేటలో. సరే, గురువు గారితో మాట్లాడండి. జై వీరబ్రహ్మ జై గోవిందం అంబజై. అమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. అబ్బాయి శుక్లపక్ష షష్ఠి, జ్యేష్ఠమాసం, మంగళవారం, మఖా నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో జన్మించారు. ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి మీరు? బాబుకు గవర్నమెంట్ ఉద్యోగం. ఏం చదివాడు అమ్మా అబ్బాయి? అబ్బాయి ఏం చదివాడు తల్లి? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. ఈయన ధనులగ్నంలో జన్మించారు. ఇక ఏకాదశి స్థానంలో గురు రాహు ఉండటం, గురువు యొక్క బలం సరిగ్గా లేకపోవటం. సరే తల్లి, పరిష్కారాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 1 నుండి 9 లోపు ఏదైనా ఒక నంబర్ చెప్పండి అమ్మా. 3. ఇంకొకటి అమ్మా? 5. ఇంకొకటి తల్లి? 6. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. అబ్బాయి జాతకంలో కూడా ప్రశ్నశాస్త్రాన్ని అనుసరిస్తే బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. ఇది దశమస్థానం అయినటువంటి కన్య. సరిగ్గా జాతకంలో కూడా దశమస్థానం ఇదో ఉంది, కాకపోతే గురుబలం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే మనం చేయవలసింది గురుమంత్ర సంపుటీకరణ సహిత మహాసంకల్ప సిద్ధి అన్నటువంటి ప్రక్రియ. 41 రోజుల పాటు అబ్బాయి యొక్క గోత్రనామాల మీద తయారు చేసినటువంటి మహాసంకల్ప సిద్ధి అన్నటువంటి యంత్రాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి ప్రతినిత్యం కూడా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఒక గురుమంత్రాన్ని తీసుకొని 108 సార్లు ప్రతి నిత్యం కూడా జపిస్తూ 41 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించినట్లయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి అబ్బాయి జాతకాన్ని చూసినట్లయితే గురుబలం లోపించి ఉన్నటువంటి కారణం చేత గురువు చండాల స్వరూపుడైనటువంటి రాహువుతో కలిసి ఉన్నటువంటి పక్షంలో కొన్ని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ప్రత్యేకించి వాళ్ళిద్దరూ కూడా లగ్నం నుండి ఏకాదశం అంటే 11వ స్థానంలో కలిసి ఉన్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే ఈ పరిహారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. శుభం. లక్ష్మి గారు, గురువు గారు చెప్పిన పరిహారం పాటించండి. గురువు గారు, మనం నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. అలాగే. నేను ఆ పాప గురించి అడిగానండి మేడం గారు. హలో గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండి. లక్ష్మి అండి. ఇప్పుడు మాట్లాడిన లక్ష్మి గారా? నేను పాప గురించి అడిగానండి. గరివెడ్ అదే వైజాగ్ నుంచి అని ఫోన్ చేశానండి. మీ పాప పేరు చెప్పండి. లీలా పావని అండి. లీలా పావని. లీలా పావని. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/4/1991 అండి. 91. పుట్టిన సమయం చెప్పండి. సమయం రాత్రి 7:07 అండి. విజయనగరం డిస్టిక్ గరివిడిలోనే పుట్టింది. సరే, ఎక్కడ పుట్టింది చెప్పండి? విజయనగరం స్టేట్ అండి, గరివిడి. ఓకే, గురువు గారితో మాట్లాడాలి. చెప్పగలిగా. జై వీర బ్రహ్మ జై గోవింద బాంబ జై. అమ్మా. నమస్తే గురువు గారు. అమ్మా నమస్కారం తల్లి. నమస్తే అండి. మా పాప గురించి అండి. మ్యారేజ్ లేట్ అవుతుందండి. సంబంధాలు చూసినా సరే అలాగే తల్లి. అమ్మాయి పుట్టింది అధిక వైశాఖ మాసం శుక్లపక్ష తదియ మంగళవారం. భరణీ నక్షత్రం 4వ పాదం మేషరాశి. అమ్మాయికి సంబంధించినంత వరకు సప్తమ భావం. ఇది వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రశ్న మీరు వేశారమ్మా. 1 నుండి 9 లోపు ఏదైనా ఒక నంబర్ చెప్పండి తల్లి. 3 అండి. ఇంకొకటమ్మా? 5. ఇంకొకటి తల్లి? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. మీరు ఎక్కడుంటారు తల్లి? మేము వైజాగ్ అనండి ఉంటాము. సరేనమ్మా. మీకు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా విష్ణుమూర్తి సమీపమైనటువంటి ఆలయ ప్రాంగణం. మీరు వైజాగ్లో ఉంటున్నారు కాబట్టి మీకు తిరుపతి ఒక బహుశా దూరమై ఉండొచ్చు. కానీ
తిరుపతిలో ఉన్నటువంటి, తిరుమల కాదమ్మ, తిరుపతిలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని, గురువారం కానీ శనివారం కానీ, స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఉదయం 11:30 సమయంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అర్చకుల దగ్గరకు వెళ్ళి మీరు సంప్రదించినట్లయితే కళ్యాణ కంకణం అన్నటువంటిది ఒకటి అందజేసేటువంటి అవకాశం ఉంది. నిత్య జీవితంలో యువతి యువకులు ఎవరైనా సరే వివాహం కాకనో కాలసర్ప దోషాల వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు, వివాహ సంబంధమైనటువంటి విషయంలో మరింత ఆలస్యం అవుతూ ఉన్నటువంటి వ్యక్తులు, కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లినటువంటి తిరుమల తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామివారు, తిరుమలలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో కళ్యాణ కంకణాన్ని గనక ధరించినట్లయితే 6 మాసాలలోపు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని తప్పనిసరిగా చూసేటువంటి అవకాశం ఉంది తల్లి. ఒక్కసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు అతి సమీప భవిష్యత్తులో 6 మాసాలలోపే అమ్మాయి వివాహానికి సంబంధించి మంచి శుభవార్తను మీరు వినేటువంటి అవకాశం ఉంది. శుభం. గురువు గారితో లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కు కాల్ చేయండి. వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మీ జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. సరే గురువు గారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? సుధాకర్. సుధాకర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/11/1989. '89. పుట్టిన సమయం చెప్పండి. 1:30 AM. నైట్ అండి? అదే నైట్ అంటే 25 వస్తుందా 24 వస్తుందా తెల్లవారితే? తెల్లవారితే శుక్రవారం. డేట్ చెప్పండి. తెల్లవారితే 24. సరే, అయితే పుట్టిన ప్లేస్ చెప్పండి. సరే, గురువు గారితో మాట్లాడండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు పుట్టినటువంటి కృష్ణపక్ష ఏకాదశి అంటే తెల్లారితే శుక్రవారమా? ఎస్. హస్త నక్షత్రం 3వ పాదం కన్యారాశిలో మీరు జన్మించారు. దేని గురించి తెలుసుకోవాలి, మీ భవిష్యత్తు గురించి చెప్పండి. ఎస్. 1 నుండి 9 లోపు ఏదైనా ఒక నంబర్ చెప్పండి. ఇంకొకటి అండి. ఇంకొకటి చెప్పండి సార్. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కళ్యాణ ఘడియలు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, మరి ఏ కారణం చేతనో వివాహం మీకు ఆలస్యమైందని మీరు చెప్తున్నారు. వెంటనే మీ యొక్క లగ్నం సింహలగ్నం, సింహలగ్నం నుండి కూడా సప్తమ స్థానం, ఇది శనికి సంబంధించినటువంటి కుంభరాశి. మీ యొక్క పేరు మీ యొక్క నక్షత్రానికి అనుగుణంగా లేకుండా కుంభరాశికి సంబంధించినటువంటి దాంట్లో అనుకూలంగా ఉంది. సరే, మీరు వెంటనే రాహుకేతు క్షేత్రంగా భాసిల్లబడుతున్నటువంటి క్షేత్రాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి సర్పస్వరూపాలకి ఆధీనంలో ఉన్నటువంటి క్షేత్రాలు, మీరుంటున్నటువంటి ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ప్రశస్తమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, ఈ ఆలయానికి షష్ఠి అన్నటువంటి తిథి రోజు కానీ, కృత్తికా నక్షత్రం రోజు కానీ, లేదా ఏదైనా మంగళవారం పూట వెళ్ళి గన్నేరు పూలు, మీ అందరికీ కూడా తెలిసినవే ఎర్ర గన్నేరు పూలతో కట్టినటువంటి మాలని గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అందచేసినట్లయితే విశేషవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవిత సంబంధమైన విషయంలో వేగవంతమైనటువంటి మార్పులు వస్తాయి. అలాగే మీరుంటున్నటువంటి ప్రాంతం నుండి కూడా ఉత్తర వాయువ్య దిశకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మే మాసంలో అనుకూలవంతమైనటువంటి సంబంధాలు రావటానికి అవకాశం ఉండేటువంటి నేపథ్యం, అతి త్వరలో కళ్యాణ ఘడియలు నడుస్తూ ఉన్నటువంటి కారణం చేత వివాహం అవుతుంది. శుభం. సరే గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. అలాగే. హలో. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హస్బెండ్ గురించి. ఆయన పేరు చెప్పండి. రామ్ కుమారి.
డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/6/1971. 3/6/71 పుట్టిన సమయం చెప్పండి. ఉదయం ఐదున్నరకు. ప్లేస్ తెలుసా అండి? సరే, గురువు గారితో మాట్లాడండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. నమస్తే గురువు గారు. అమ్మ నమస్కారం తల్లి. ఈయన జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమి గురువారం ఉత్తర నక్షత్రం 4వ పాదం కన్యారాశిలో జన్మించారు. ఏం తెలుసుకోవాలి వీరి గురించి? సరే తల్లి, 1 నుండి 9 లోపు ఏదైనా ఒక నంబర్ చెప్పమ్మా. 2. ఇంకొకటమ్మా? 5. ఇంకొకటి తల్లి? 6. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. ప్రశ్నశాస్త్రాన్ని కనుక అనుసరించి చూస్తే వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యాపారం, తినుబండారాలకు సంబంధించినటువంటి వ్యాపారం, బేకరీ ఐటమ్స్, పాలు లేదా పాల సంబంధమైనటువంటి ఉత్పత్తులు, తీయనైనటువంటి తినుబండారాలు, అట్లాగా భోజనానికి సంబంధించినటువంటివి, బేకరీ లాంటివి, ఇక లేదు అనుకున్నట్లయితే వస్త్రాలు, వస్త్రాల్లో కూడా ఆకర్షణీయమైనటువంటి వస్త్రాలకు సంబంధించిన వ్యాపారం, ఇవి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. జీవన గమనంలో శుక్రుడికి సంబంధించినటువంటి ఇటువంటి రంగాలను ఎంచుకోవటం వల్ల, ఈ వ్యాపారాలను ఎంచుకోవటం వల్ల జాతకుడు ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండేటువంటి నేపథ్యం. ప్రత్యేకించి శుక్రవారం పూట అమ్మవారి స్వరూపాన్ని, వాటిలో కూడా దుర్గా స్వరూపాన్ని విశేషంగా పూజించటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయమ్మా. వెంటనే ఇటువంటి రంగాలకు సంబంధించినటువంటి ఆలోచనలు మీకున్నట్లయితే వ్యాపార సంబంధమైనటువంటి విషయాల ముందుకెళ్ళండి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. శుభం. సరే, గురువు గారు చెప్పినట్లుగా పరిహారం పాటించండి. గురువు గారితో లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కు కాల్ చేయండి. గురువు గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి గురువు గారిని నేరుగా కలిసి మీ జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. సరే గురువు గారు, మనం నెక్స్ట్ కాలర్తో మాట్లాడాలి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సీతామహాలక్ష్మి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి మాట్లాడదామండి. మీ బాబు పేరు చెప్పండి. గణేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 21 అండి. జనవరి 21. 89 అండి. 89. పుట్టిన సమయం చెప్పండి. 7:05 అండి. ఉదయం అండి? ఉదయమేనండి. ఉదయం 7:05. పుట్టిన స్థలం చెప్పండి. వంటిమిల్లి అండి. సరే, గురువు గారితో మాట్లాడండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. అమ్మా నమస్తే అండి. నమస్కారం తల్లి. అబ్బాయి పుట్టినటువంటిది పుష్యమాస పౌర్ణిమ శనివారం, పునర్వసు నక్షత్రం 3వ పాదం మిథున రాశి తల్లి. అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలమ్మా? జాబ్, మ్యారేజ్, అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసు. అమ్మా, అబ్బాయి పుట్టినటువంటిది మకర లగ్నం, లగ్నంలో రవి బుధులు కలిసి ఉన్నారు, ఇది బుధాదిత్య యోగం. కానీ ద్వితీయ స్థానంలో రాహు ఉండటం చేత అబ్బాయి ప్రవర్తనలో ఉన్నఫలంగా మార్పు రావటం, కాస్త మొంటిగా ప్రవర్తించటం, తాను అనుకున్నదే చేయాలనుకున్నటువంటి ఆలోచన కలిగి ఉండటం, ప్రత్యేకించి భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుందాం అనుకుంటే మాత్రం ససేమిరా ఒప్పుకోకపోవటం, ఇటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రశ్న వేశారు మీరు. 1 నుండి 9 లోపు ఏదైనా నంబర్ చెప్పండి తల్లి. 5 అండి. ఇంకొకటమ్మా? ఇంకొకటి. 4 అండి. ఇంకొకటి తల్లి? 2 అండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. అబ్బాయికి సంబంధించినంత వరకు కూడా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మొట్టమొదటి నిర్ణయం తీసుకోండి. వివాహం అన్నటువంటిది ఉద్యోగం తర్వాతే. వివాహం చేయటం వల్ల ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లేకపోవటమో, మళ్ళీ మళ్ళీ ఉద్యోగం మారవలసి రావటమో, లేక వ్యాపారం చేద్దామన్నటువంటి దృక్పథంలోకి వెళ్ళిపోవటము, ఇటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి నేపథ్యం. జాతకుడిని, జాతకాన్ని మనం పరిశీలించినా, ప్రశ్నశాస్త్రాన్ని చూసినా కూడా
ఉద్యోగం అన్నటువంటిది ఈయనకి శ్రేయస్కరం. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అతి త్వరలో అనుకూలవంతమైనటువంటి మార్పులు కలుగుతాయి. మీకు సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి స్వరూపాల్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్న, లేక శ్రీరామచంద్ర ప్రభువుల వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్న, మీకు సమీపంలో వీరిద్దరికీ సంబంధించిన ఏ పురాతనమైన ఆలయం ఉన్నా కూడా వరుసగా 4 శనివారాల పాటు తులసీ దళాలతో కట్టినటువంటి మాలణ్య స్వామివారి యొక్క ఆలయంలో వేసి అదే శనివారం పూట ఇంటి ప్రాంగణంలో గనక ఉద్యోగానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని చెప్పుకొని ముడుపు కట్టుకొని ఒక అఖండ ద్వీపాన్ని వెలిగించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అబ్బాయికి సంబంధించి ఈ 2019లో ఉద్యోగము వివాహము వెనువెంటనే ఉన్నా కూడా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రమే ముందుగా సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం మంచిదని ప్రశాంత శాస్త్రం సూచిస్తూ ఉంది. ఈ పరిహారాలను ఆచరించండి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. జాతకం భవిష్యత్తులో మరింత అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. శుభం. సరే గురుగారు, మాకు ప్రేక్షకులకు చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. శివాయ బ్రహ్మణే. చూసారుగా, ఇది ఈనాటి బ్రహ్మపదం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. జయ జయశంకర.